దేవుని వారికి మహిమ కలుగును గాక. దేవుడు చూస్తున్నా మేలు ప్రతి నేను దేవునికి వందనాలు ఆచరిస్తున్నా. మీరందరూ బాగున్నారని కోరుతున్నారు. అయితే ఈరోజు క్రైస్తవులు అని మనం అందరం చెప్తున్నామే, కానీ వాస్తవంగా క్రీస్తుని పోలి నడుస్తున్న వాళ్ళు మనం ఉన్నామా? ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందంటే, గత కొన్ని రోజుల్లో వచ్చి నా భార్య కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను. ముఖ్యంగా క్రైస్తవులు దూరం అయిపో, మన క్రైస్తవులు అండి, క్రైస్తవులు జాగ్రత్తగా మీరు అందరూ, ఎందుకంటే ఇది నేను ఏదో వచ్చి రెండు ప్రశ్న ఎప్పుడైనా ఒకటి ఎక్కడ చూడండి, బోధించడం చాలా ఈజీ కానీ క్రీస్తుని చూపెట్టడం చాలా కష్టం. బోధించే వాళ్ళుగా మనం ఉన్నాము, ఎవరైనా బోధిస్తారు, నేను లేఖనాలు వచ్చేసినాయంటే నేను వాక్యాలు అర్థమైపోతే బోధించగలుగుతాం, బాగానే ఉంది. కానీ క్రీస్తుని చూపెట్టడం అనేది చాలా కష్టం. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే కనుక, ఎప్పుడైతే మనం ఇబ్బందులలో ఉన్నప్పుడే ఆయనలో ఎలా ఉన్నామనేది మనకు బయట కనిపిస్తూ ఉంది. చాలామంది క్రైస్తవులలో ఈ మధ్యలో జార్ఖండ్ తెలుసు కదా, అదొక డిఫరెంట్ స్టేట్ అది. ఈ జార్ఖండ్లో 1100 మంది క్రైస్తవులు క్రైస్తవ్యాన్ని వదులుకున్నారు. నిన్న మన తెలంగాణలో ఎంతమంది వదులుకున్నారు తెలుసా? 40 మంది. ఎంతమంది? కారణం ఏంటిది? క్రైస్తవ్యాన్ని వదులుకుంటున్నారు, కారణం ఏంటిది చెప్పండి. ఎందుకు తెలుసా? ఎందుకంటే విశ్వాసంలో సరిగా లేవు కాబట్టి, యేసుక్రీస్తుని టైం పాస్గా వాడుకుంటున్నాం కాబట్టి, రోగాలు వస్తే దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి, నీ ఇంట్లో కష్టాలు వస్తే దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి, నీకు ఏదో జరిగింది, ఏదో మంచి జరుగుతుంది కాబట్టి, ఈ మా భర్త తాగుబోతు నుంచి విడిపిస్తాడని నమ్ముకున్నాం కాబట్టి, నాకు అడుగులో నొప్పింది కాబట్టి నేను యేసుక్రీస్తు దగ్గరకు వస్తే యేసుక్రీస్తు తీస్తాడు కాబట్టి, అంతే కదా. దీని తప్ప వేరే ఏమైనా ఉందా? దేనికి వచ్చాం మనం, మనం దేనికి వచ్చినాం మనం క్రైస్తవులు, దీనికన్నా బెటర్ దరగపడం మంచిది కదా, కనీసం వాడి తయారమైన మంత్రి నుంచి వెళ్ళబోతాడు, అంతే కదా. ఇప్పుడు ఆ నమ్మకానికి ఈ నమ్మకానికి తేడా ఉంది, అంతే కదా, వాస్తవం కదా. మీరు చెప్పండి, మన గుండె మీద మనం చేరు చేసుకొని నిజంగా మనం ఒకవేళ ఆలోచిస్తే, నువ్వు దేవుడిని ఎందుకు రమ్మనికి వచ్చినావు అని అంటే కనుక ఈ కారణాలన్నీ చెప్తాం. నీకు ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదండి, దేవుణ్ణి నమ్ముకున్నావు, తల కొట్టే దేవుణ్ణి నమ్ముకున్నావు, కడుపు నొప్పుకుంటే దేవుణ్ణి నమ్ముకున్నావు, ఎక్కడో యాక్సిడెంట్ అయితే దేవుణ్ణి నమ్ముకున్నావు, కుటుంబ పరిస్థితి బాగలేకపోతే దేవుణ్ణి నమ్ముకున్నావు, ఎవరన్నా నెల కొట్టేశారని దేవుణ్ణి నమ్ముకున్నావు, ఏ గతి లేకపోతే లాస్ట్కి దేవుడే కట్టాలంటే దేవుణ్ణి నమ్ముకున్నావు. దీని తప్ప ఎందుకైనా నమ్ముకున్నాము మనము అంటే కనుక ఏ విషయంలో కూడా మనం నమ్ముకోలేదు. కారణం ఏంటిదండి కనుక, దేవుణ్ణి దేవునిగా స్వీకరించకపోవడమే. ఇంకా మనం చెప్పినా మనం క్రైస్తవులం అనేది కదా, క్రైస్తవులము అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, క్రీస్తుని ధరించినప్పుడు క్రైస్తవులు అని అంటాం, క్రీస్తుని వెంబడించిన వాడు క్రైస్తవుడు అని అంటాం. ఒకసారి ఆ కాలంలో ఉన్న 12 మంది శిష్యులలో క్రైస్తవుని అనిపించారా? క్రీస్తుకి వెంబడించిన 12 మంది శిష్యులను ఏమని పిలిచారు? క్రీస్తు శిష్యులు అని పిలిచారు. ఏమి పిలిచారు? క్రీస్తు శిష్యులని పిలిచారు. ఎప్పటి వరకు క్రీస్తు శిష్యులని పిలిచారు తెలుసా? ఎప్పటి వరకు అయితే అంత్యోక సంఘములో పోయి బాప్టిజం ఇచ్చి వాళ్లకు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనేది నామకరణ జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది మనం తెలుసుకోవాలి కదా, అంతేనా కదా. ఇప్పుడు ఒకసారి మనం చదువుదాము అపొస్తలుల కార్యము 1:6 చదువు. అపొస్తలుల కార్యము 6:1 చదువుతాము. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, ఎవరంట వీళ్ళు శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు కార్యము 6:1 ఏం చేస్తున్నారంట వీళ్ళు? క్రీస్తుకి శిష్యులుగా తయారు చేస్తా ఉన్నారు. అయితే ఇదే 11:26 ఒకసారి చదువుదాం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనములకు వాక్యమును బోధించిరి. వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకలో శిష్యులు క్రైస్తవులు శిష్యులను ఏమనిపించారంట? అక్కడ క్రైస్తవులు ఇప్పుడు దాకా ఏమనిపించారు? శిష్యులు, క్రీస్తు శిష్యులు అని పిలిచబడ్డారు. ఇప్పుడు ఏం చేశారంటే, అంత్యోక సంఘంలో బాప్తీసం ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంట, వీళ్ళు క్రైస్తవులుగా మారారు. క్రీస్తుని మనం అందరం వెంబడిస్తున్నాం అంటే
శాస్త్రం లో ప్రార్థన చేసి చాలు దేవుడిలో వేసుకోవాలి అని చెప్పండి. కదా నూనె మీద ఉన్న విశ్వాసం దేవుడి మీద లేదు, ప్రార్థన మీద ఉన్న విశ్వాసం వాక్యం మీద లేదు. ప్రార్థన ఎప్పుడు చేస్తాము? వాక్యం తెలిస్తే ప్రార్థన చేస్తాం. వాక్యం తెలియకుండా ప్రార్థన చేస్తే ఏమంటాం అంటే అన్ని దేవుళ్ళలో ఒక దేవుడిని ప్రార్థన చేస్తున్నాం అని అనుకుంటాం. అంతేనా కదా? వాక్యం తెలిస్తే ఏ దేవుడిని ప్రార్థన చేస్తున్నాం అనేది అర్థమైపోతుంది. అంతేనా? అందరూ ఒకటారు, 10 మంది ముగ్గురు కొడతారు, అవసరమైతే ఇంకేమైనా చేస్తారు. వాళ్ళకి మనకి తేడా ఏముంది అంటే కనుక ఏమి తేడా లేదు. వాళ్ళు ఆ విధంగా ఆచరిస్తే మనం ఈ విధంగా ఆచరిస్తున్నాము. వాళ్ళు ఎందుకు నమ్ముతారో వాళ్ళకి తెలియదు, మనం ఎదుగుతున్నాము మనం ఎందుకు నమ్ముతున్నాం మనకు ఏమాత్రం తెలియదు. కానీ వస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, పాటలు పడుతున్నాము, చెప్పలు కొడుతున్నాము, ఎగురుతున్నాము, దుక్కుతున్నాము, కన్నీరు కాల్చుతున్నాము, దుఃఖాలు చెప్పుకుంటున్నాము, ప్రార్థన గుడిలో దుక్కుంటున్నాము, చాలా తెలియపోతున్నాము. ఎందుకు వచ్చినామంటే ఇవన్నీ చేయనీకే. ఇక్కడ ఏసు ఎక్కడ ఉన్నాడు? నాకు కావాల్సింది అదే. ఏసు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఒక పాట ఉంది, ఆ పాటలో చెప్పేసి నేను కంటిన్యూ వెళ్ళిపోతాను. ఓకేనా? ఒకటి ఒక మాట ఏంటంటే, పరిశుద్ధతలో బాగా వినండి. పరిశుద్ధతలో దేవుడు పరిశుద్ధుడా కాదా? పరిశుద్ధుడా కాదా? అందరూ చెప్పాలి. పరిశుద్ధుడు అంటే ఏంటిది? ఈ తెల్లలో పడ కనిపిస్తుందా? మా తమ్ముడు ఇచ్చింది గిఫ్ట్ హరీష్, నేను తెల్లబడ లేస్తాను ఎక్కువ. ఆయన ఇచ్చిన తర్వాత నిర్ణయించుకున్న ఓన్లీ వాక్యం చెప్తున్నప్పుడు వాడుకోవాలి. ఈ డ్రెస్ ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది అవునా కదా? ఇప్పుడు నేను పెనుబడ్డ పడ్డది అనుకో, ఎలా ఉంటుంది? మచ్చ అంట. దేవుళ్ళో దాపు మచ్చ ఎక్కడైనా ఉందా? మళ్ళీ ఆయన ఎవరు? పరిశుద్ధుడు. మనలో దాపు మచ్చ ఉందా? మనసుకున్నాయి మచ్చలే అందిస్తాయి తెల్లదనం అంటే మన దగ్గర. ఎందుకు? ఎందుకంటే మనలో ఎవరు ఉన్నాడు? ఈ దేవుని శరీరంలో దేవుని ఆలయంలో వసిస్తున్న ఆవరించిన వాడు ఎవడు? అప్పవాది. వానికి ఇచ్చిన బిల్లు అంటే కదా, సొమ్మొకటి సోకొకటి సొమ్మొకటి. నువ్వు ఎవరు సొత్తున అన్నాడు దేవుడు? నువ్వు నా సొత్తు, రక్తం నాది, నేను విలువ పెట్టి కొన్నాను అన్నాడు. సాతాను ఏం చేశాడు? కొట్టే కొనవలే కానీ ఫస్ట్ అధికారం నాది దీన్ని అని అంటున్నాడు. ఈ దేవుని శరీరంలో ధరించుకుంటున్నప్పుడు దేవుని పవిత్రత మనకు ఆవరించి ఉండాలి. ఆవరించడం అంటే తెలుసా? ఆవరించడం అంటే తెలుసా? దయ్యాలు పట్టుకుంటే ఏ గుర్తున్నాడు? దయ్యాలు ఎక్కడ పట్టుకున్నప్పుడు ఎంటే గుర్తు మనం అనా ఊర్లో చూస్తాం కదా, దయ్యం ఆవరించిందండి. ఏదంటే మంత్రాలు ఇద్దరు ఎగురుతారు అంత ఏదో కదా ఉంటే వాళ్ళకి. దేవుణ్ణి ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో, ధరించుకుంటామో, మనలో వచ్చేది ఫస్ట్ ఏంటి తెలుసా? పరిశుద్ధత. ఏంటిది పరిశుద్ధతలో? ప్రార్థించుటలో, ఉపవాసములో, ఉపదేశములో. ఎలా ఉన్నారట? పరిశుద్ధతలో ఎలా ఉన్న తర్వాత ప్రార్థించుటలో, మూడవది ఉపవాసములో, ఉపదేశంలో ఆయనలాగా ఉండాలి అన్నట్టు. ఎవరిలాగా ఉండాలి? అలా అన్నా మరి ఉన్నామా? పరిశుద్ధతలో మనం ఉన్నామా? లేము. ప్రార్థనలో మనం ఉన్నామా? లేము. దానికి టైం టేబుల్ పెట్టేస్తాం ఒకటి. ఉపవాసంలో మనం ఉన్నామా? ఉపవాసం అంటే ఎందుకు ఉండాలి? ఉపదేశంలో మనం ఉన్నామా? ఉపదేశం అంటే వాళ్ళలో 10 కిలోమీటర్ల దూరం ఉంటాం. దేవుడి గురించి మాట్లాడడానికి టైం దొరకలేదు. కానీ అదే ఎవడో గురించి మాట్లాడడం అనుకో, అక్క అట్లనా అని అంటాం. అంటే స్పందన ఏమంటారు ఉత్తరానికి? ప్రతి ఉత్తరం వస్తూ ఉండేది అప్పుడు. అప్పటి వరకు దేవుడి వాక్యం చెప్పిన ఏముంటాడు దేవుడి గురించి మనకు తెలియట్లే అని అంటాం. ఎందుకు ఇంత విశ్వాసము? మన అందరు క్రైస్తవులు ఎన్ని సంవత్సరాలు నుంచి ఉన్నాము? చిన్నప్పటి నుంచి క్రైస్తవులము, 20 సంవత్సరాల నుంచి క్రైస్తవులము, 10 సంవత్సరాల నుంచి క్రైస్తవులము, 5 సంవత్సరాల నుంచి క్రైస్తవులము. కానీ క్రీస్తు అంటే తెలియదు అవునా? మనకు కావాల్సింది ఆచారపూర్వకమైన క్రైస్తవులే కదా. ఇప్పుడు వస్తుంది కదా ఏంటిది గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే రోజు రావాలి చర్చ్కి, ఈస్టర్ రోజు రావాలి చర్చ్కి, తర్వాత ఎప్పుడు రావాలి? క్రిస్మస్ రోజు రావాలి, న్యూ ఇయర్ రోజు రావాలి. వాక్యాన్ని చేసిన దేవాలయం స్తోత్రం వెళ్ళిపోతుంది అంటే మనం క్రైస్తవ జీవితము టైం పాస్ అయిపోయింది. ప్రతి వాడికి, ప్రతి వాడు దేవుడిని అడ్డం పెట్టుకుని టైం పాస్ చేస్తూ ఉన్నాడే. కానీ దేవుడి లాగా పరిశుద్ధత మనకు ఉందా? దేవుడి లాగా ప్రార్థన మనకు ఉందా? యేసుక్రీస్తు భూమి మీద బోధించినట్టు మనం బోధించగలుగుతున్నామా? యేసుక్రీస్తు భూమి మీద ఉపదేశించినట్టు మనం ఉపదేశించగలుగుతున్నామా? లేదు కదా. ఆయన కూర్చుంటుట, ఆయన నిల్చుంటుట మనం చేస్తున్నామా? ఆయన ఎలా కూర్చున్నాడో, ఆయన ఎలా నిలిచాడో, ఆయన మాట్లాడే విధము,
దేవుడు అంటే తెలియదు. క్రైస్తవులు ఎవరు? మేము క్రైస్తవులు ఎందుకు రమ్ము, ఎందుకు వెంబడిస్తున్నాం తెలియనప్పుడు ఎదుటి వాడు 1200 మందిని తీసుకున్నాడు, మిమ్మల్ని తీసుకొని గ్యారెంటీ ఏముంది? అంతేనా? అంతేనా కదా? నడిపించే నాయకుడు ఒకరిగా ఉన్నప్పుడు సంతోషుల పరిస్థితి ఏంటిది కదా? క్రీస్తుని ధరించుకున్న వాడు క్రీస్తును పోలి నడుస్తున్నామంట. మన పోలి మరి పోల్చుకొని మరి నడుస్తున్నాం. ఎలా నడుస్తున్నాం? క్రీస్తులో ఉన్నామని ఒక అపోహ, క్రీస్తులో ఉన్నామని ఒక దృఢనమ్మకము, క్రీస్తులో ఉన్నామని ఒక ఊహ కల్పనతో బతుకుతున్నామే. కానీ నేను ఒక మాట క్లారిటీగా మీకు చెప్తానండి, క్రైస్తవ్యం అనేది ఆచారానికి సంబంధించింది కాదు. రావాలి, రెండు పాటలు పాడాలి, అందరితో చెప్పాలి, ఎదుపడం కాదు. ఆయన మాటలను స్వీకరించి ఆయన ప్రకారంగా నడవాలి. ఇది క్రైస్తవ్యము. క్రైస్తవులకి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవ భక్తిగా కనిపిస్తున్నప్పుడు మనము మన క్రైస్తవ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి మనం చదువుదాం. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక త్వరగతి అమ్మా 2:22 వచ్చిన త్వరగతి ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 2:21 నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొక్క లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొని తమ సొంత కార్యములనే అందరు ఏం చేస్తున్నారు? అందరూ ఏం చేస్తున్నారు? తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు. కానీ అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారే, కానీ క్లారిటీగా చేసుకుందాం ఈరోజు. ఓకేనా? మనం అందరం దేవుని దగ్గర వచ్చినాం, అవునా కదా? ఆదివారం ఉంది కాబట్టి పాస్టర్ గారు ఏమైనా అనుకుంటారేమో కాబట్టి, లేకపోతే దేవుడు ఏమైనా ఫీల్ అవుతాడేమో కాబట్టి, ఒకవేళ నేను రాకపోతే ఏమో ఇంట్లో ఏమైనా రోగాలు వస్తాయేమో, అంతేనా? ఒకవేళ నేను చర్చికి రాకపోతే లేకపోతే యాక్సిడెంట్ అయిపోతుందేమో, ఒకవేళ నేను దేవుడికి రాకపోతే నేను రావచ్చు రాబడి రాకపోతే రాదేమో, లేకపోతే ఇక నాకు శత్రువులు ఉన్నారు కదా వాళ్ళని లేపాలంటే దేవుడు సన్నిధికి రావాలి కదా మనం అందరం. ఇలాంటి కారు పెట్టి ఇలాంటి తుచ్చమైన ఆలోచనలు పెట్టుకొని సంఘానికి వచ్చి నేను సంఘానికి వెళ్తున్నాను, నేను పరిశుద్ధురాలని పరిశుద్ధుని అనుకోవడము మన భ్రమ. ప్రతి వాడు ఎవరి పనిలో వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, దేవుని పనిని మాత్రము నేను లక్ష్యం చేస్తున్నామని ఫిలిప్ గారు చెప్తున్నారు. ఫిలిప్ పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, మన పనిలోనే మనము ఉన్నాము అని పౌలు గారు చెప్తున్నారు. మన పనిలోనే ఉన్నాము. ఎందుకు పనిలోనే ఉన్నాం తెలుసా? దేవుని కన్నా అదే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాం కాబట్టి. దేనికైతే ఎక్కువ వాల్యూ ఇస్తామో దాని వైపే పరిగెత్తుతా ఉన్నాం. మీరు ఆలోచించండి, మీ ఫోన్ మీరు అందరు ఫోన్ వాడతారా? ఎంతమంది ఫోన్ వాడతారు? అందరు యూట్యూబ్లు చూస్తారు కదా, చూడాలంటే ఎవరు లేరు కదా, అందరు యూట్యూబ్లు చూస్తారు. ఇప్పుడు యూట్యూబ్లో సర్చ్ చేస్తున్నారు, బాగా సర్చ్ చేస్తున్న కొద్దీ అక్కడ ఎవడో ఒక సినిమా హీరో కనిపిస్తాడు వాళ్ళు. యాక్చువల్గా చెప్పాలంటే అన్ని సినిమా హీరోలే కనిపిస్తారు, అక్కడక్కడ దేవుడు కనిపిస్తాడు మన ఫోన్లో, అంతే కదా వాస్తవంలో. కానీ దేవుడిని నమ్ముకునేటప్పుడు ఏం చేస్తారంటే అన్ని దేవుడు దేవుడినే పోతూ ఉంటాయి, ఎక్కడో అక్కడ కనిపిస్తూ ఉంటాయి శోధించడానికి. ఆ టైంలో నువ్వు ఎక్కడ ఇరుకుతావు అనేది తెలిసిపోతున్నావు. పగలంతా నీ పనిలో ఉంటావు, సాయంత్రం 7 కాగానే టీవీ మీద పరిగెత్తున్నావు అంటే కనుక నీ ప్రాముఖ్యత అర్థమైపోతుందా? వారమంతా నీ పనులను ఉంటున్నావు, ఆదివారం రాగానే నీ ప్రవర్తన ఎంతో అర్థమైపోతుంది. ఇక్కడ అంటే ప్రాముఖ్యత కలిగింది ఏదైతే ఉన్నదో అది ప్రాముఖ్యత కాకుండా ఏదైతే ప్రాముఖ్యం లేదో దాని వెనుక పరిగెత్తు, దాని కొరకే మనం జీవిస్తూ, దాని కొరకే మనం ఎక్కువగా ప్రయాస పడుతూ ఆయనను మనము దూరం చేసేస్తున్నాము. ఇది క్రైస్తవులలో ఉన్న ముఖ్యమైన బాధకరమైన విషయము. ఇదే నేను చెప్పిన మాట, ఇది నిజమా కాదా మీరే చెప్పండి. దేన్నైతే చెయ్యాలో అది చెయ్యకుండా, దేన్నైతే మనం అంగీకరించాలో అది అంగీకరించకుండా, ఏదైతే ప్రాముఖ్యత ఉన్నదో ఆ ప్రాముఖ్యతను పక్కన పెట్టేసి అవసరం లేని దాని కొరకు పరిగెత్తుతున్నామే. ఇప్పుడు మీకు చెప్పి
చెప్పండి, మీకు ఆశీర్వాదాలు అవసరమా? ఒక యజమానికి యజమాని దగ్గర పని చేయకపోతే అమ్మగారు ఏంటని చెప్పారు కదా, హెల్త్ బాగలేదని డ్యూటీకి వెళ్ళలేదని అవునా కదా. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళినప్పుడు యజమాని ప్రశ్న అడుగుతాడు కదా, అమ్మ ఎందుకు రాలేదు అని అడుగుతాడు అవునా. ఆ టైంలో మనం ఏం చేస్తాము, మనకున్న పరిస్థితులు మనకున్న ప్రాబ్లమ్స్ అనేవి మనం చెప్పేస్తాము రైటర్ అవునా. రానందుకు నువ్వు చెప్పేసావు అయ్యా నేను రాలేకపోతాను, సరే అమ్మ రేపటి నుంచి రా అంటాడు. ఇక్కడ దాకా బాగుంది, మళ్ళీ ఇప్పుడు రెండు రోజులు మనం పోలేదు మన డ్యూటీ పైసలు ఎవరు ఇవ్వాలి, ఈ రెండు రోజులు పైసలు ఎవరు ఇవ్వాలి లేదు, ఎందుకు ఇవ్వడు పని చేయలేదు కాబట్టి అవునా. పని చేయాలంటే పనికైన ముందు నువ్వేం చేయాలి, సాధనంగా రెడీగా ఉండాలి. నేను ఈ పనికి పనికి వస్తానా రానా అనేది, ఈ పనికి పోతున్నప్పుడు ఈ పనిలో నేను సరిగా ఉండగలుగుతానా ఉండనా అనేది మనం తెలుసుకోవాలి అవునా అవునా కదా. ఈరోజు దేవుని పని ప్రాముఖ్యత కాకుండా అన్ని పనులను మనం నెత్తి మీద పెట్టుకొని దేవుడిని నుంచి దూరం వెళ్ళిపోయినాము, వెళ్ళిపోయి మరి ఎవరు చెప్తాం తెలుసా, నిన్న ఎవరు చేస్తున్నాం తెలుసా, ఏం దేవుడు అండి మాకు ఏమి ఇచ్చిండు దేవుడు, ఇన్ని కష్టాలు వస్తాయా మాకు, ఇన్ని నష్టాలు వస్తాయండి మాకు, దేవుడు ఉంటే మేము ఈ పాటికి బంగారం కొనుక్కోము, దేవుడు ఉంటే ఈ పాటికి మా ఇంట్లో కారు ఉండదు, దేవుడు ఉంటే మాకు కావాల్సిన అవసరాలు మాకు ఉండవు అని మనం ఎవరు చెప్తాం లాస్ట్కి, ఎవరు చేస్తాం చెప్పండి లాస్ట్కి. దేవుడికి ఒక విధంగా చెప్పాలంటే పేరుకే క్రైస్తవులు కానీ బుద్ధులు అంతా హేరోజు బుద్ధులు, మరి హేరోజు బుద్ధులు, హేరోజు బుద్ధులు అంటే ఎందుకు చెప్తున్నారు తెలుసా నీకు, ఎందుకంటే వాళ్ళ గురించి చెప్తున్నాయి ఇప్పుడు నేను. అందుకే ఈ హేరోజు బుద్ధులు ఎలాంటి బుద్ధులు ఉన్నాయంటే కనుక మన మత్తయి వార్త రాగానే ఫస్ట్ విలన్ కనిపించేది ఎవరంటే హేరోజు. మత్తయి వార్తలో విలన్ ఎవరు 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 తల ఊపుతున్నారు అంటే అబ్బాయిగా ఎవరు తల ఊపుతుంది, ఎందుకు తెలియదు ఎందుకు ఊపుతారంటే తప్పు మీది కాదు అమ్మ, మీరు బయట చదవరు కాబట్టి, మీకు దేవుడు అంటే ఇష్టం లేదు కాబట్టి. నేను ఓపెన్ చెప్తున్నాను, దేవుడు ఇష్టం ఉంటే దేవుడు ప్రార్థన మీద చేస్తారు, దేవుడి మీద ప్రేమ ఉంటే దేవుని దగ్గర నాకు ట్రై చేస్తాను, నేను ట్రై చేయనప్పుడు దేవుడు మీ దగ్గర ఎందుకు వస్తారు ఒక మాట ఇక్కడ అవునా కాదు. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు అమ్మ నాన్నకు మన పిల్లలంటే ఇష్టం అవునా, పిల్లలకి పిల్లని అమ్మ నాన్నలు చిప్పా అని మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంతవరకు బతుకు నడుపుతుంటారు ఒక మాట చెప్పండి, ఒక్క రోజునే పొరపడి బతుకు బతుకున్నాడు అంటావా అంటావా చెప్పండి. మరి దేవుడికి పిలిచి 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 50 సంవత్సరాలు పిలిచి 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 కొంతమంది చచ్చిపోయారు అవునా. ఇప్పుడు కూడా దేవుడి దగ్గరికి రానప్పుడు మనకి ఇంకా దేవుడి గురించి ఎందుకు అర్థం కావడం లేదు. మీ పిల్లలకి మూడు పూటలు అన్నం పెట్టడం బాగా తెలుసా, తెలుసు. మీరు మూడు పూటలు అన్నం తినడం తెలుసా, బాగా తెలుసు. రోజు స్నానం చేసుకోవడం తెలుసా, తెలుసు. మన పనులు మనం చేసుకోవడం తెలుసా, తెలుసు. అన్నీ తెలుసు కానీ ఒకటి మాత్రం తెలీదు ఏంటిదంటే కనుక పలానా టైంలో బైబిల్ ఎప్పుడు అల్మారులో వెళ్తాము అది ఇప్పుడు దాకా కనిపిస్తలేదు అని అనుకుంటాం అంతే కదా. బైబిల్లో కూడా మనకు చూడడానికి ఇబ్బంది, ఎంత ఇబ్బంది అయిపోయిందంటే కనుక ఒళ్ళు బతకం అయిపోయి బైబిల్ కూడా మోస్తలేదు ఈ కాలంలో క్రైస్తవులు అంతేనా. బైబిల్ వేయడం కష్టమైందా, మన మొబైల్ ఫోన్లో బైబిల్ ఏం చేసినా కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్లో బైబిల్ చూసుకోవచ్చు ఎందుకు, ఎందుకంటే బైబిల్ మోస్తే ఎవరనుకుంటారు మన జనాలు, వీళ్ళు క్రైస్తవుడేమో, వీళ్ళు పలానా వాళ్ళేమో, వీళ్ళు అదో ఏమో, లేకపోతే ఫస్ట్ మనమే భయపడతా ఉంటాం మన బైబిల్ అనుకుంటే ఎవడేమో అనుకుంటాడేమో అంతేనా, అంతేనా కదా. మనకున్న అలవాటు ఇదే కదా, దేవుడు అంటే భయం లేకుండా ఉన్నాం కాబట్టి మనం ఇలా చేస్తున్నాం, లొంగిపోతున్నాం. 1200 మంది మారిపోయారమ్మా, 1200 మంది 1100 పీపుల్ సారీ 1100 మంది ఎందుకు మారుతున్నారు తెలుసా, వాళ్ళకందరికీ ప్రశ్న అడిగినామనుకో వాళ్ళు ఒకటే జవాబు ఇస్తారు, ఏంటిదంటే మాకు ఎప్పటి సరిగా నేర్పిస్తలేదు, మేము ఏ నిమిత్తం అయితే దేవుడిని నమ్ముకున్నామో అదే జరుగుతలేదు అంటున్నారు వాళ్ళు. కారణం ఏంటిది ఆలోచించండి ఒకసారి, ఎందుకంటే కనుక మీకు నేర్పిస్తున్న వాళ్ళు కూడా తక్కువ నేర్పిస్తున్నారు. దేవుడిని నమ్ముకుంటే జరిగిపోతే అది జరిగిపోతే ఇది జరిగిపోతే, మీకు దేవుడిని నమ్ముకుంటే ఏది జరగదమ్మా. మీకు దేవుని పరలోక రాజ్యానికి మీరు చేరాలంటే దేవుడిని నమ్మండి, దేవుడు మిమ్మల్ని కష్టపరుస్తాడు, నా ఇంట్లో కష్టాలు తీస్తాడు, అది చేస్తాడు, తోటకూర
దేవుని దగ్గర ఈ రోజు రేపు ఎప్పుడైనా చచ్చిపోయే అవకాశాలు మనకు ఉన్నాయి. మీరు ఇప్పుడు అనుకోవచ్చు, నేను అట్టకట్ట ఉన్నాను, నా డిఎన్ఏ స్ట్రాంగ్ అని అనుకుంటే మీ కర్మ అనుకోవాలి. ఆ టైంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేస్తారో, ప్రాణం అనేది ఎప్పుడైనా పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమయము రాకముందే అంటారు కదా తోడగారు, దుర్దినములు రాకముందే నీలో ప్రాణం పోకముందే సమయమైన అసమయమైన క్షేమమైన క్షామమైన దేవుని నన్ను ఉండు అని చెప్తున్నాడు దేవుడు. ఉంటున్నారా? ఒక్కరైనా ఉంటున్నారా? కష్టాలు వస్తే ఎవరో దగ్గర పరిగెత్తుతున్నారే, ఏదో జరుగుతాయి, ఏదో ఒకటి వాళ్ళకి కాలు ముక్కేలా సంపాదించుకుని ట్రై చేస్తారు. కానీ దేవుడు అంటే ఎవరికి భయం లేకుండా బతుకుతున్నాం మనము. మన పిల్లలు చనిపోవడానికి ముఖ్యమైన కారణం కూడా తల్లిదండ్రులు అవుతున్నారు. ఎందుకు పండుగ వాళ్ళకే భక్తి లేనప్పుడు వీళ్ళకేం నేర్పిస్తాం మనం? వీళ్ళే మనమే చనిపోయి ఉండగా మనమే తప్పు మార్గంలో పోయి మనమే దేవుడి మీద ఆధారపడనప్పుడు పిల్లలు ఆధారపడతారని మీరు ఎలా నమ్ముతారు? మనకే దేవుడు అంటే సోది కనిపిస్తున్నప్పుడు, దేవుడు అంటే నిద్రపోయి స్థలంలాగా అయిపోయినప్పుడు మన పిల్లలకి ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాడు? ఆలోచించాలి. మీరే ఒకసారి మీ గుండె మీద చేసుకొని మీరే ఆలోచించండి, ఈ రోజు నేను చచ్చిపోతే నేను ఎక్కడ పోతాను అని. హల్లెలూయా. దేవుడు నమ్మడం అంటే ఆశమాసి కాదు, ఆయన రక్తం ఇచ్చాడండి నీ కొరకు నా కొరకు. ఊరికే దానిపైన ఆశమాసి కాదు. ఎవరో నీకు గాలం వేస్తుంటే పడిపోయి దేవుడిని వదులుకొని పోవడం ఈజీగా వెళ్ళిపోతాం. ఎందుకు ఎందుకు దేవుడిని వదులుకొని వెళ్ళిపోతున్నాం అంటే దేవుడే భయం లేదు కాబట్టి, మన ఆలోచనలు దేవుడి వైపు లేవు కాబట్టి. దేవుడు ఏమన్నాడు? అమ్మా నిన్ను వదిలి పొరుగు వాళ్ళని ప్రేమించమన్నా. నీలో నీ కుటుంబంలో నీ అన్న తమ్ముళ్ళకే, నీ అత్త కోడళ్ళకే, మా బాలుళ్ళకే, లేకపోతే మీ అక్క చెల్లెళ్ళకే, యారాళ్ళకే, మీకు ఎవరికైనా ఒక్కరికైనా పడుతుందా? మరి ఎలా పోతారు? మనం అందరం మంచుకుంటాం, ఒకరిని చూస్తే పేదలని అంటాం, నమస్తే కొడతాం, చేతులు కలుతాం, కాలు పోతాం, ఎంతకెళ్ళి రాగానే తిట్టుకునే తిట్టుకుంటా ఉంటాం. ఇది క్రైస్తవులో ఉన్న ప్రేమ. ప్రేమ లేని వాడు నా వాడు కాదని దేవుడు చెప్పిన తర్వాత నా వాడే ప్రేమ. నాకు ప్రేమ లేకపోతే నువ్వు నాకు అవసరం లేదంటున్నాడు దేవుడు. నువ్వు ఒకరిని ప్రేమించినప్పుడు నాకు అవసరం లేదని అన్నప్పుడు మనం ఎందుకు ఇప్పుడున్నాం? మనం ఒకసారి ఆలోచిస్తున్నాం. అంతేనా? ఈ హేరోదు కూడా ఏం చేశాడు తెలుసా? యేసుక్రీస్తు పుట్టాడని వీడు ఏం చేసాడంటే, ఈ హేరోదు చరిత్ర ఒకవేళ మనం చదివితే ఈ హేరోదు ఎవడంట తెలుసా? ఫస్ట్ హేరోదు, మొట్టమొదటి హేరోదు మనకు యేసుక్రీస్తు పుట్టిన కాలంలో కనిపిస్తారు. ఆయన యేసుక్రీస్తు పుట్టక 37 సంవత్సరాల ముందే ఆయన యూదులకు రాజుగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన 10 మంది భార్యలు, ఎంతమంది భార్యలు, వాడికి అధికారం పిచ్చి వల్ల, అధికారం అంటే వాడికి ఇంకా దానికి చంపుకుంటే సరే కాదే, అలాంటి వాడు నా కొడుకు ఎదిగిపోతే పరిస్థితి ఏంటో అని సొంత భార్యని సొంత కొడుకును చంపి అధికారంలో కూర్చున్నాడు. అలాంటి హేరోదు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఈ శాస్త్రులు వస్తారో, యూదుల రాజు పుట్టాడు కదా ఎక్కడున్నాడు అనగానే వీడు ఏం చేశాడు కదా? యూదుల రాజు పుడితే ఎక్కడ పుట్టాలి? రాజగృహంలోనే పుట్టాలి, అవునా కదా? ఎక్కడో పుట్టాడంటే ఈయన డౌట్ వచ్చేసింది. ఓహో, అంటే నేను అధికారంలో వచ్చిందే నా కొడుకుని నా భార్యను చంపి, ఇప్పుడు ఇంకొకటి కొత్తగా రాజు వస్తుందంటే ఏం చేయాలి? ఆ రాజుని ఆ రాజు ఎక్కడున్నాడో తెలుసుకో, తెలుసుకున్న తర్వాత నా దగ్గరికి రా అని అంటారు. కుయుక్తి అర్థమవుతున్నా మీ బుద్ధులు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారం ఇచ్చే వరకు ఉంటుంది, కుయుక్తితో ఉన్నవాడికి ఉంటుంది. కుయుక్తితో చంచల మనసుతో వాడికి నా జరిగింది కావాలి అనేంత వరకు దేనికైనా సిద్ధమవుతున్నాడు. అలాంటి వాడు సొంత భార్యను చంపుకున్నాడు, సొంత తల్లిని సొంత అత్తని చంపాడు, సొంత కొడుకుని చంపేసినాడు. చంపేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రదేశంలో ఉన్న 2 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరినీ లేపి ఏమని చూశాను. అర్థమవుతుందా? ఎంతమంది తల్లులు పాపం అండి వాళ్ళ కొడుకులు చచ్చిపోతా ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అధికార పిచ్చి. ఈరోజు క్రైస్తవులకు అధికార పిచ్చి లేదా? మనం ఒక హేరోదు లాంటి లేవా? మనం క్రైస్తవులు రాజకీయాల్లో తిరుగుతున్నారండి. ఏం దరిద్ర కర్మ వచ్చేసింది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకు రాజకీయాల ఎందుకలో తిరుగుతున్నారు, రాజకీయాల దండోలను కావాలంటారు, 10 మంది ఫాలోయింగ్స్ కావాలంటారు. వాడు ఎందుకు వస్తాడు చెప్పండి? నీ దగ్గర ఏమైనా అవసరం ఉంటేనే వాడు నిన్ను వాడుకుంటాడు, కానీ అవసరం లేకపోతే వాడికి ఓటు కావాలని చెప్పి, అవునా? అవునా కదా? ఈ హేరోదు ఉన్న బుద్ధి ఏంటి తెలుసా? అధికారం పిచ్చి. ఇంకొక హేరోదు ఉన్నాడు 14వ అధ్యాయంలో ఒకసారి, మధ్యస్థ 14వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం.
చదువు మత్తయి 14 1. పుట్టిన కాలంలో ఈ హేరోదు ఉంటాడు కదా, చిన్న పిల్లల్ని చంపేసినవాడు, ఆమెకున్న 10 మంది భార్యలలో ఒక కొడుకు ఈ హేరోదుతో మారాడు, రెండవ హేరోదు. ఈ హేరోదు ఏం చేస్తాడు తెలుసా, వీడికి బుద్ధి లేదు తెలుసా, ఉన్న భార్య సరిపోలేదు దీనికి. వీడు ఏం చేశాడు, అన్నకున్న భార్యను పెట్టుకున్నాడు హేరోదియా. ఆమెను పెట్టుకున్న తర్వాత, ఆమెతో సంసారం చేసుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటి తెలుసా, అక్కడ ఏదైనా ఒక మంచి పని జరిగితే అది ఇంటి వరకే అయిపోతుంది, లేకపోతే చుట్టు వరకు తెలుస్తుంది. అదే ఏమైనా చెడు పని జరిగింది అనుకో, ఊరంతా తెలుసుకుంటాము. అనా ఇంట్లో ఎవరైనా లేచిపోయారు పిల్లలు ఏమంటారు, ఇప్పుడు ఎంత ఫాస్ట్ న్యూస్ వెళ్ళిపోతుంది తెలుసా, అదే పిల్లలు ఇంటికి వచ్చి తెలుసుకో, ఊళ్ళందరూ వచ్చేసిన తర్వాత కుటుంబాలు అంతా కలిసిన తర్వాత అంత ఫ్యామిలీ అంతా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు తెలుసుకోవాలి మీ పెళ్ళైందా అని. ఏదైనా ఒక దురవార్త పోవాలంటే ఫాస్ట్గా స్పీడ్ వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు రాజే తప్పు చేస్తే ప్రజలకు వినిపిస్తుందని వినిపించదా పలానా. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎవరు పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఇప్పుడు జీపే పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఇప్పుడు 5వ పెళ్లి చేసుకున్నాడు, 70 సంవత్సరాలు అనుకుంటు. ఎంత పెళ్లి, అధికారంలో ఉన్నప్పుడు చివరి పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత అధికారమే దిగిపోయింది. ఒక రాజు ఇలాంటి దరిద్రమైన పని చేస్తున్నప్పుడు ఊరంతా తిరిగి 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 లాస్ట్లో ఎవరు చెవులైతే పడద్దో ఆయన చెవులను పడ్డది. ఆయన ఎవరు తెలుసా, బాప్టిజం చేయవని. ఆయన మెంటల్ ఆయన ముందే, ఎందుకు తెలుసా, ఆయన ఎలాంటి ఆత్మ ఉందంట, ఎలీషా ఆత్మ ఉందంట ఆయనలో. ఆయన ఎలీషా ముందే సైకో, అలాంటప్పుడు ఈయన ఎవరాత్మ ఉంది, ఎలీషా ఆత్మ ఉందంట. ఎలీషా ఆత్మ కలిగిన బాప్టిజం ఇచ్చే యోహాన్ అని ఉంటుంది. ఈయన ఏం చేశాడు తెలుసా, చక్కగా తట్టుకోలేడు ఇంకా. ఎందుకు, పాపం లేని చోట పుణ్యుడు ఏం చేస్తాడు కదా, పాపాన్ని తోసిపడేస్తాడు. పాపం ఉందంటే కనుక దేవుని కుమారుడు అక్కడక్కడ ఖండించేస్తాడు. ఈ కుమారుడు ఏం చేశాడు తెలుసా, వెళ్ళిపోయాడు రాజుగారికి, రాజుగారికి వెళ్ళి ఏదైనా వ్యవహారం అని చెప్పాడు. ఒక హేరోకి అధికారం పిచ్చి ఉంటే ఇంకొక హేరోకి ఏం పిచ్చి ఉంది తెలుసా, కామ పిచ్చి. అధికారంతో వాడు ఏం చేస్తాడు, చిన్న పిల్లల్ని చంపేస్తాడు. ఇక్కడ ఈ అధికారం పిచ్చితో, ఈ కామ పిచ్చితో వీడు ఏం చేస్తాడు తెలుసా, దేవుని సేవకులను కూడా చంపడానికి వెనకపడారు. తప్పు ఎవరికైనా సయ సేవకులారా, మీరు తప్పు, మీరు తప్పు చేస్తున్నారు రాజులు, మీరు తప్పు చేస్తున్నారని చెప్పే ధైర్యం ఏ క్రైస్తవుడికైనా ఉందా. ఎప్పుడు చూస్తే రాజకీయ నాయకులు మూతి గాడ పడుతూ ఉంటాం, వాళ్ళ కాళ్ళగాడ పడుంటాం, వాళ్ళ కాళ్ళను మోపుతా ఉంటాం, వాళ్ళు ఏ భిక్ష వేస్తే తీసుకొని తిరుగుతూ ఉంటాం. ఇది క్రైస్తవుడు చేసే పని. క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు దేనికైనా ఖండించడానికి సిద్ధపడతాడు. ఆ రాజు అయినా ఉండని, ప్రధాన మంత్రి అయినా ఉండని, ఇంకా ఎవడైనా ఉండని. ఎందుకంటే మనం పోరాడుతుంది ఎవరితో తెలుసా, ఎవరితో మనం పోరాడుతుంది, శరీరాలతో కాదు, శరీరంతో కాదు. అర్థమవుతుందా, శరీరంతో కాదు. వాడికి ఒక ఏజెంట్, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు సాతాను గారు. ఏంటి తెలుసా వాడు, ఒకసారి చదువు నన్ను ఏమంటారు దానికి, మనం పోరాడుతుంది శరీర శక్తులు కాదు కానీ దురాత్మ సమూహ శక్తి. అది 3వ పాయింట్. ఫస్ట్ ఏంటిది, అధికారులతో దేంతో మనం పోరాడుతుంది. సాతానికి అధికారులు ఉన్నారు తెలుసా మీకు, అధికారులు అంటే మన వీళ్ళు కాదు, మన ఈ రాజకీయ నాయకులు అనుకోగల వాళ్ళు కాదు, వాడికి సపరేట్ ఏజెంట్స్ ఉన్నారు మనకి. అధికారులతోనూ ప్రధానులతోనూ దేవుని దగ్గర కూడా అధికారులు ఉన్నారు. ఎంతమంది ప్రధానులు ఉన్నారు, ఎంతమంది తెలుసా, పెద్దలు ఉన్నారు, ఉన్నారా లేదా, 24 మంది, 24 మంది దేవుని దగ్గర ఉంటే వీని దగ్గర కూడా ఉన్నారు. వాళ్ళ దేవుని దగ్గర అధికారులు ఉన్నారు. అధికారులు అంటే ఎవరు, దేవుని దగ్గర అధికారులు ఎవరు ఉన్నారు, సేరాపులు కేరాపులు, వీరి దేవుని దగ్గర ఉన్న అధికారులు, దూతలు, ప్రధాన దూతలు ఉన్నారు. దయ్యం దగ్గర కూడా అదే ఉన్నాయి. రెండోది ఏమన్నా, కొంచెం కింద దిగాడు ఎవరు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ శక్తులు. ఎందుకు ఈ దురాత్మ శక్తులు మన దగ్గర ఉన్నాయి తెలుసా, నిన్ను నన్ను దిగడానికి. తర్వాత లోకనాథులు అని వచ్చింది ఇక్కడ పాయింట్. అంటే
వాడు నిన్ను మింగడానికి ఎలా అయినా రెడీగా ఉన్నాడు. ఈ ఏ రోజులో ఉన్న తత్వం కూడా అంతే, ఒకటికి అధికారం దాహం ఉంటే ఇంకొకటికి ఏ దాహం ఉందంట, కామపిచ్చి ఉందంట, మూడవవాడు ఇంకొకటి ఉన్నాడు. అపొస్తల కార్యంలో ఒకసారి చూద్దాం, విడవడం 12వ అధ్యాయం 1వ వచనం. అపొస్తల కార్యం 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు, ఇక్కడ ఇది రాజైన హేరోదు ఎవరు అంటే కనుక అప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏ హేరోదు అయితే పిల్లల్ని చంపాడో ఆయన మనవడు. ఈయన పేరు ఏంటి తెలుసా? అగ్రిప్ప. ఏంటి దీని పేరు? వీడు చేసి వీడు ఏం చేశాడు తెలుసా? ఒకసారి చదువున్నాను, వీడు చేసిన పని ఏంటిదా? కొందరిని బాధ పెట్టడానికంట బలత్కారంగా పట్టుకున్నాడట. యోహాను సహోదరుడైన యాకోబుకు ఖడ్గముతో చంపించాడు. ఈయన పని ఏంటి తెలుసా? క్రీస్తు అంటేనే విడిచి ఎక్కడ లేని కోపం ఈ హేరోదుకి. ఇది ఒక అధికారంతో కూడిన పని. ఒక రాజువే దేవుని పిల్లలను చంపడానికి రెడీగా ఉన్నాడు అంటే కనుక ప్రభుత్వం ఏదాపదలుస్తే చెప్పండి. ప్రభుత్వమే ఆయన చేతిలో ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వమే నేను చంపాలని డిసైడ్ అయినప్పుడు ఎవరు కాపాడగలుగుతారు? కాపాడగలుగుతారా చెప్పండి. ఇప్పుడు సార్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారే ఉన్నారనుకుంటాం. క్రైస్తలు అందరూ ఏ పేరు అంటే అర్థమవుతుందా? మన కలెక్టర్ చుట్టుపక్కల కలెక్టర్ అన్న క్రైస్తవ దొరికిన కొట్టాడు అంట. ఇట్లా చర్చలో మనం కూర్చొని ఇట్ట కదా, ఇప్పుడు కూర్చొని పడుకుంటున్నారు, అప్పుడు కూర్చొని కూడా టైం ఉండదు, దొరికినట్టు కొడుతూ ఉంటాడు ఇంకా అంతే కదా సిచ్యువేషన్. అధికారులు చేతి ఇప్పుడు అధికారం అదే నడుస్తుంది. క్రైస్తవులకు ఘనవాపసి అని ఎంతమందిని మార్చేస్తున్నారు మీకు అర్థం కావట్లేదు. ఇదంతా ఒకసారి లోకం మీద ఒకసారి చూడండి. మన నిన్ననే 40 మంది మన తెలంగాణలో క్రైస్తవుల నుంచి హైందవత్వానికి వెళ్ళిపోయారు. మళ్ళా జాగ్రత్తగా మిమ్మల్ని కూడా మార్చడానికి వస్తున్నారు. అదే కదా ఇది చెప్పాల్సిన టాపిక్. ఇది మీకు ఎందుకు తెలుసా? మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు తెలుసా? మీరు అటు వెళ్ళిపోతే మీకు కావాల్సిన ఎందుకు సార్? మనకు కావాల్సినదే ప్రభుత్వాన్ని ఏదైతే మన ముఖం మీద కొడుతున్నాడో దాన్ని కడుక్కోవాలి కదా. మనము పడిచే రాషన్ బియ్యము అవునా, పడిచే రాషన్ బియ్యము, వాడిచ్చే పదవులు, వాడిచ్చే లోన్లు, వాడిచ్చే రాషను, వాడిచ్చే ఏదో ఇస్తాం. ఇది లేకపోతే ఎలా బతకాలి అని అనుకుంటాం. దేవుడిని నమ్ముకొని ఆధారపడి దేవుడి మీద ఆధారపడి బతకాలే, కానీ వాళ్ళ మీద బతుకుతలేదు. వాళ్ళకేం రేపు ఏమైతుందో తెలియదు. అధికారంలో ఉన్నంత రోజులే నీకు మర్యాద, నీ జేబులో డబ్బు ఉన్నంత వరకే మర్యాద, నీకు ఎప్పటి వరకు అయితే నీకు ఎవరైతే నిన్ను పొగుడుతూ ఉంటారో అప్పటి వరకే మర్యాద. ఒకసారి నీ చేతకి వ్యాప్తి పైన, ఒకసారి నీ దగ్గర నుంచి అధికారం పైన, ఒకసారి నీ చేతకి డబ్బు పైన నువ్వు పెంట కుప్పలో పడేసిన మురికి లాగానే మారిపోతావు. అవునా? ఒకప్పుడు కలెక్టర్ అండి, కలెక్టర్ ఉన్నప్పుడు హోదాలో ఉన్నప్పుడు బాగుండదు. రిటైర్ అయిపోయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ పైన కేర్ చేయాలి ఎవరు? ఎస్ఐ మా మామూలు సిఐ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఊపిండు, ఆయన రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో పోయి నేను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సిఐ అన్నా కలాం సాబ్ నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాను. అర్థమైతే నీకు వాల్యూ హోదా ఉన్నప్పుడే పోయింది అనుకో ఒకసారి, అప్పుడు నీకు దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు వెనకవు, అప్పుడు నీకు గుర్తుకొస్తాడు. ఆ సమయంలో దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రభువా, డైలాగ్ గుర్తుందా? ప్రభువా ప్రభువా అని ప్రతివాడు చెప్పే ప్రతివాడు అన్ఆథరైజ్డ్ పర్సన్. నువ్వు నా అథరైజేషన్లోనే దేవుడు అధికారంలో ఉన్నవాడు. నా కొడుకు నా మాట వింటేనే నా కొడుకే కడు. ఎన్నిసార్లు చెప్పినా వాడు విన్నాడు, అప్పుడు వాడికి వదిలేసి కదా. వాడి సంతానం వాడి జీవితం వాడు చూసుకొని, వాడి సంతానం వాడు చూసుకొని, అమ్మ నాన్న అంటే కేర్ లేకుండా ఉండే, నేను ఎందుకు కేర్ చేస్తాను? అదే చెప్పాల్సిన సమయం, చెప్పేసినాను వినాల్సిన సమయం. ఇప్పుడు దాటిపోయింది, ఇక దాటిపోయిన తర్వాత వాడి నా దగ్గర రానప్పుడు నేను వాడి దగ్గర పోరాడు పోలేకపోరా అని అంటాము.
దేవుడు కూడా నిన్ను అదే అంటున్నాడు. ఎన్నిసార్లు నిన్ను కలిస్తున్నాను, ఎన్నిసార్లు నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఎన్నిసార్లు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, అమ్మా మారు తల్లి మారు 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 ఇవన్నీ వదులుకో నా దగ్గరికి రా అంటే నేను రాను, నా సమయం లేదు, నేను ఇక ముసల్దాన్ కాలేదు, ముసల్దాన్ అయిపోతే సగం నా కాలు సమాధిలో ఉన్నప్పుడు అప్పుడు నమ్ముకుంటా. ఎందుకు తెలుసా? అప్పుడు పోతే అమ్మాయి ప్రశాంతంగా దేవుని దగ్గర పోతాను అనుకుంటావు, కానీ అక్కడనే నేను దేవుడు అర్థం చూపెట్టబోతున్నాడు. జాగ్రత్త, ఎవరి కాలంలో ఉన్నప్పుడు నువ్వు దేవుడిని నమ్మనప్పుడు శరీరంలో బలం దిగిపోయిన తర్వాత నేను దేవుడిని పని చేస్తానంటే దేవుడు ఎందుకు ఊరుకుంటాను నీకు? హల్లెలూయా హల్లెలూయా. నాలుగో వ్యక్తి గురించి చెప్తాను ఒకసారి. 25వ అధ్యాయం 10వ వచనం. అందుకు పౌలు కైసర న్యాయపీఠం దగ్గర నిలబడ్డాడంట. నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే, యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని బాగుగా తెలియను. ఎవరు తమరెవరు? ఆ తమరు ఎవరో తెలుసా? హేరోదు రాజు. ఒకసారి మన అధ్యాయం మొత్తం క్లియర్ చెబితే అక్కడ ఈ హేరోదు రాజు ఎవరో తెలుసా? ఈ అగ్రిప్ప, మొదటి అగ్రిప్ప ఎవరైతే ఉన్నారు అంటే ఫస్ట్ హేరోదు మన్మడు, మూడవవాడు వాని కొడుకు వీడు. వీడు ఏం చేస్తున్నాడు తెలుసా? వీడికి దేవుడు అంటే తెలుసు, యూదులు అంటే తెలుసు, ప్రవక్తలు అంటే తెలుసు. బాగా వినండి, దేవుడు అంటే తెలుసు, యూదులు అంటే తెలుసు, ప్రవక్త అంటే తెలుసు. పౌలు గారిని నిలబెట్టి ప్రశ్న అడుగుతాడు, ఇవన్నీ ఎందుకు చేసిన భయాలంటే పౌలు గారు తన సమాధానం అంతా చెప్తున్నాడు. ఇలా చేసినాను, అలా చేసినాను, ఇలా చేస్తున్నాను అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఒకసారి 26వ అధ్యాయము 6వ వచనంలో ఒక పాయింట్ ఉంటుంది చదవండి. అది ఏమంటున్నాడు? 26 ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గురించి నేను విమర్శింపబడుటకు నిలచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఇప్పుడు ఇక్కడ ఓ రాజా ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. సంభాషణ అంతా 2 అధ్యాయాలు ఉన్నాయి. 25, 26 అధ్యాయంలో యేసు సారీ పౌలు గారితో ఈయన హేరోదుకి తన మొత్తం చెప్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి చదువునా. అగ్రిప్పరాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నువ్వు నమ్ముతున్నావు అని నాకు బాగా తెలుసు. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నా మాట్లాడితే హేరోదుకి, బాబు నువ్వు హేరోదు అంటే ఎవరు? అసలు హేరోదు ఎవరు తెలుసా మీకు? హేరోదు ఏ గోత్రానికి సంబంధించిన వాడు అంటే కనుక ఇప్పుడు మళ్ళీ చరిత్ర హేరోదు ఎవరు లేదు, సింపుల్ ఎప్పుడంటే యాకోబుకి 12 మంది శిష్యులు కుమారులు ఉన్నారు కదా, అందులో ఒక కుమారుడు ఆ వంశం ఇదే ఏదోమీల వంశం అంటారు. ఈ ఏదోమీల వంశంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే హేరోదులు. వీళ్ళకు అధికారములు అంటే పిచ్చి, ఆడవాళ్ళంటే పిచ్చి, హోదా అంటే పిచ్చి, డబ్బంటే పిచ్చి, దేవుని సంఘంలో మా అధికారమే మా పెత్తనాలే జరగాలని ఒక పిచ్చి, సంఘంలో వ్యాపారం చెప్పించిన వాళ్ళు కూడా వీళ్ళే. అర్థమవుతుందా? ఈ హేరోదుకు ఉన్న గచ్చి ఇదే. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అధికారం పిచ్చితో నిలబడి దేవునికి, ఇప్పుడు పౌలు గారు అక్కడ నిలబడ్డారు, ఆయనకు చెప్తున్న మాట ఏంటంటే అగ్రిపరాజా నీకు ప్రవక్తలు అంటే తెలుసా, ప్రవక్తలను నమ్ముతున్నావా అంటే ఎందుకు నమ్మడు? యూదులే కదా ఆయన కూడా, ప్రవక్తలు నమ్ముకుని ఉండరా? ఈరోజు క్రైస్తవులు అంతే ఉన్నారండి. ఈరోజు క్రైస్తవులు అధికారంలో కూర్చున్న తర్వాత దేవుడు నిన్ను సరిచేయాలని కూర్చున్న మారు అని అనగానే వీడు ఏమంటాడు కదా, అంత తొందరగా మార్పించేస్తావు అనను అని అంటాడు. అంతేనా? అంతేనా? అయ్యా దేవుడు ఇది చెప్తున్నాడు మారు తిరిగి వచ్చే అని చెప్తే వీడు రాడు. ఎందుకు రాడంటే అదే పిచ్చి ఎక్కువైపోయింది అండి, ఆ డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది అండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న పలుకుబడి ఎక్కువ పోయి ఒకవేళ నేను కనుక వద్దను వీళ్ళందరూ ఎక్కడ వెళ్ళిపోతారు? మళ్ళా వీళ్ళందరూ ఎక్కడ పోతారు? అర్థమవుతుందా? ఇప్పుడు కింద ఏమాట్లాడుతున్నాడు సార్ హేరు? అందుకు అగ్రిప్ప ఇంత సులభంగా నన్ను
చెప్తున్నాడు. అందుకు పౌలు సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేడు రాజు దేవుని నమ్మిన వాడే, దేవుడు ఎవరో తెలిసిన వాడే, అధికారం ఇచ్చిన రాగానే దేవుడి కే క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఏంటంట, నన్ను మార్చాలని చూస్తున్నావు నువ్వు అని అంటాం. ఈరోజు దేవుని సన్నిధిని నమ్ముకున్న ప్రతి వాడు మూర్ఖత్వానికి అలవాటు పడిపోయి దేవుడే లేడని ప్రచారం చేసే క్రైస్తవులు కనిపిస్తలేరు మీకు? ఉన్నారా లేరా చెప్పండి. మీరే ఒక హే రోజు అధికారం పిచ్చి ఉంటే, ఇంకొక హే రోజు కాప పిచ్చి ఉంటే, ఇంకొక హే రోజు వాడు ఏం చేస్తున్నాడు, అధికారం పిచ్చి మూడోవాడు తెలిసినా కూడా రాని లొంగని బుద్ధి. ఈరోజు ఈ నాలుగు బుద్ధులున్న క్రైస్తవులు ఒకరే ఉన్నారు కదా, మనమే. దేవుడు అంటే లొంగము, దేవుడు అంటే తగ్గించుకోము, దేవుడు అంటే ప్రేమ లేదు, దేవుడిని అంటేనే మనం నిర్లక్ష్యం చేస్తున్న క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడే ఇక దేవుడు నాకు వచ్చి ఆశీర్వాదం ఇస్తారని మీరు ఎలా నమ్ముతారో నేను ఒక మాట చెప్పాను. నమ్ముతారా? నన్ను దేవుడు ఎందుకు కాదు, మీరే అలాగే మీ జీవితం నిజమాలి పని చేస్తే ఇవ్వాలి. దేవుణ్ణి నమ్మితే, దేవుణ్ణి ధరించుకుంటే, దేవుణ్ణి మనము అంగీకరించుకుందామని చెప్పాం కదా, దేవుణ్ణి పోలి నడుస్తున్నామని ముందే చెప్పాం కదా. ఈ వాక్యాల ముందు ఎందుకు నేర్పించినాను అంటే కనుక మనకు ఇప్పుడు అర్థం చేసుకోవాలి, మనలో ఇలాంటి ఆలోచనలు మనకు ఉన్నాయా, అధికారం పిచ్చి మనకు ఉందా. కామ పిశాచి నీ పరువు వాళ్ళనే ఆశించదన్నప్పుడు పరువు వాళ్ళకున్న ప్రతిదీ ఆశిస్తున్నాం మనం. వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో నా దగ్గర అదే కావాలని అంటున్నాం. వాళ్ళకి ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఇస్ మై ఇంట్లో అదే ఉండాలని అంటాం. వాడు ఏదైతే చేస్తాడో నేను అదే విధంగా. మన క్రైస్తవులు లేరా, మన క్రైస్తవులు లేరా, ఒక సేవకులు చూసి ఆ సేవ కూడా నేను కూడా కావాలని విన్నపిస్తాం. వాడు సూట్ వేసుకుంటే నేను సూట్ వేసుకోవాలి, వాడు బూట్ వేసుకుంటే నేను బూట్ వేసుకోవాలి, వాడు కాళ్ళు తిరిగితే నేను కాళ్ళు తిరగాలి, వాడు ఎక్కడ పోతే నేను అక్కడ పోవాలి, వాడు ఏ స్థాయిలో తిరగాలని నేను కూడా అదే స్థాయిలో ఉండాలని చూపెట్టాలి. పరుగు అనే సొమ్ము కాదా ఇది? సొమ్ము అంటే వాళ్ళ దగ్గర ఈ వస్తే తీసుకోవడం కాదు, వాళ్ళ ఆలోచన దొంగలించడం కూడా సొమ్మే. ఒక ఎదుటి వారి ఆలోచనను దొంగలించడం కూడా తప్పే తెలుసా మీకు? అంత పిచ్చి, అంత పిశాచితనం మనలో ఉన్నది. అందుకే అంటాను మనం దేవుని శరీరం ధరించుకున్న వారు ఉన్నామా లేదా. ఒకడు అధికారం దాహంతో దేవుణ్ణి మర్చిపోయాడు, దేవుని పని మర్చిపోయాడు, ఇంకొకడు అధికారం దాహంతో దేవుని ప్రవక్తల మీదనే సంపనికి రెడీగా ఉన్నాడు. అయితే ఈ నలుగురు ఊళ్ళో ఉన్న యాటిట్యూడ్ మన క్రైస్తవంలో లేదా? ఒక వ్యక్తిలోనే మనకు కనిపిస్తూ ఉంటాయి, అది మనమే. ఈరోజు మనకు మనం ఆలోచించుకోవాలి, మనం ఎక్కడున్నామనేది ఆలోచించుకోవాలి. దేవుని నమ్ముతున్నాము అని మనం అనుకుంటున్నామే కానీ, దేవుని నమ్ముతున్నాం అని అనుకుంటున్నామే కానీ, దేవుడే మన నుంచి దూరం వెళ్ళిపోయాడని మనం గమనిస్తున్నామా? నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు, 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 ప్రేమించు అని యేసుక్రీస్తు ఎన్నోసార్లు చెప్పాడు. చెప్పాడా లేదా? ప్రేమ మనలో ఉందా? నీ ఇంట్లోనే నీ సొంత వాళ్ళతోనే నీకు సరిగ్గా లేనప్పుడు, అటాచ్మెంటే లేనప్పుడు, వాళ్ళకి నీకు పడనప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్పే అబద్ధ భక్తిని ఆపేస్తాం మనమంతా. నీ ప్రార్థన ఎప్పుడు అంగీకరిస్తానని తెలుసా? నువ్వు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర క్షమాపణ అంటే వాళ్ళ దగ్గర పోయి ఇంకా అయ్యా సారీ అని చెప్పేసి రావడం కాదు. అర్థమవుతుందా? మీరు ఆలోచించండి ఒకసారి, తీర్మానం చేసుకున్నాం మనం అందరం ఈ రోజు నుంచి మీరు తీర్మానం చూడను అని అనుకున్నాం ఒక మాట. ఓకే, దేవుని దగ్గర ప్రార్థన, అయ్యా ఈ కాలు ఒకసారి తండ్రి, తప్పు అయిపోయిన తండ్రి, ఇంకోసారి నేను సినిమా చూడాలి తండ్రి, ప్లీజ్ తండ్రి నన్ను క్షమించు తండ్రి, అది ఇది అన్న తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? వెరీ గుడ్ నాన్న, నువ్వు చెప్పినావు కదా నేను యాక్సెప్ట్ చేస్తాను అని దేవుడు ఇంకా ఆ రోజు క్షమించాడు. ఒక ఉదాహరణ చెప్తాడు, వారం రోజు బాగుండవు, వారం తర్వాత ఇక్కడికి ఇష్టమైన హీరో హీరోయిన్లో ఎవడో కనిపించేసింది ఇక్కడ ఫోన్లో కానీ టీవీలో కానీ. ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా?
అనుకున్నాను, తప్పేం లేదు నేను అనుకున్నాను. లైట్ కొన్ని క్లిప్లు కొన్ని జోకులు చూసావు, చూడగానే ఆనందం వచ్చేస్తుంది. ఇక చూసినందుకే బాగుంటుంది, చూసిన తర్వాత ఎప్పుడు వస్తుంది కదా గుర్తు. పాపం చేసినప్పుడు ఎప్పుడు గుర్తు రాదు, పాపం ఎన్ని ఉన్నప్పుడు గుర్తుకొస్తుంది. ఏదైనా అర్థమవుతుందా? పాపం చేసినప్పుడు అర్థం కాదు, పాపం అయిపోతుంది అనే సమయంలో గుర్తుకొస్తుంది. ఏంటి తెలుసా? నేను పాపం చేసినానేమో. ఆ టైంలో దేవుడు గుర్తుకొస్తాడు, మళ్ళీ దేవుడి దగ్గర అడుక్కుంటాం. అయ్యా తప్పేమే, దేవుడు ఏమన్నా సరేలే, తెలిసి తెలియక చేసినావు కదా, ఇప్పుడు అప్పుడైతే ఒప్పుకున్నావు, ఇప్పుడు చూసినావు, పడిపోయినావు, టెంప్ట్ అయినావు, ఐ కెన్ అండర్స్టాండ్, నో ప్రాబ్లం, ఇప్పుడు చేయవు అని అన్నాడు దేవుడు. నాలుగోసారి అదే చేస్తాం. కొన్నిసార్లు ఏమైపోతుంది తెలుసా? చెప్పడం 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 అలవాటు అయిపోతుంది. దేవుడు విని విని అయినా అలవాటు అయిపోతుంది. మూడోసారి చిన్న క్రిప్ట్ చూస్తావు, చూసిన తర్వాత నచ్చిందిలే అంటాం, నెక్స్ట్ సినిమా చూస్తావు నచ్చింది అంటాం. ఒకరోజు ఒక సినిమా అయిపోతుంది, రెండో రోజు రెండో సినిమా అవుతుంది, మూడో రోజు మూడో సినిమా అయిపోతుంది. ఎందుకని శబ్దమే నీకు ఏర్పడదు. ఎందుకు 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 అంటే పాపం నిన్ను ఆవరిస్తుంది. దేవుడు నేను నేను బయటకు వచ్చేస్తున్నాడు. ఈ సమయంలో శరీరానికి ఆత్మకు సరిగ్గా యుద్ధం ఆగిపోయింది. యుద్ధం ఎప్పుడైతే ఆగిపోతావో నువ్వు సమర్పించుకుంటావు. ఎవరికి? వారికి. అప్పుడు మనము అందులో కూడా వాక్యాలు చెప్తాం తెలుసా? దేవుడు సినిమా చూడమని చెప్పింది తప్ప అని అంటాం. దేవుడు ఇక్కడ రాసిందా ఈ అడ్డమైన మాటలు మాట్లాడి దేవుడికి హేళన చేసి నీ పరిశుద్ధత దేవుడు నీ కళ్ళకు ఇనుపైనది దేవుడే తీసేస్తా చెప్తున్నాడు, చెప్పినా కదా బయట. అవునా కదా? నీ కళ్ళకు వెలుగు ఎవరు అన్నాడు? నీ దేహానికి వెలుగు ఏదన్నాడు? కళ్ళు నువ్వు ఏం చూస్తావో అని నరనరాలను పాపతే అన్నాడు. నువ్వు సినిమా చూస్తావో నీ నరనరాలను పాపతే అన్నావు. నువ్వు సీరియల్ చూస్తావో నీ నరనరాలను పాపతే. డబ్బు చూస్తావా? డబ్బు నరనరాలను పాపతా ఉండే. అమ్మాయిని చూసావా? అమ్మాయిని తప్పు చూసావా? చూసావా నీ నరనరాలను పాపతా ఉండే. ఏ తప్పు అయితే చూడాలనుకుంటున్నావు నీ నరనరాలు పాకి 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 శరీరానికి ఏం చేస్తావు తెలుసా? ప్రోత్సహిస్తుంది. చెయ్యి చెయ్యి, తప్పు చెయ్యి, తప్పేం లేదు అంట. చిన్న చిన్న పిల్లలు తప్పులు చేస్తున్నారండి. ఇంతెంత పిల్లలు బయట మీద సిగరెట్లు వస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు. ఎంతెంత పిల్లలు గుట్టలు తింటున్నారు బయట. ఎంతెంత పిల్లలు చూడాలని దృశ్యాలు చూస్తున్నారు. అమ్మ నాన్న తెలియకుండా చేయాల్సిన పని అన్ని చదువుతున్నారు. ఏం తెలియకుండా సుఖముఖంలో పిల్లలు ఇంటికి వచ్చేస్తున్నారు. మా అమ్మ మా పరిస్థితి ఆలోచిస్తుంది. కళ్ళకు మనమే ఇన్ని తప్పులు చేసినప్పుడు, మనకు మనమే తప్పు చేసినప్పుడు, మనకు అర్థమైపోతున్నప్పుడు కూడా లోకలేని స్థితిలో ఉన్నాము అంటే కనుక మర్చిపోకు. క్రైస్తవుడా, మనమందరం దేవుడిని నమ్ముకొని ఉన్నాము కాబట్టి దేవుడి మీద ఆధారపడి ఉండాలి. దేవుడి మీద ఆధారపడినంత రోజులే నువ్వు బతుకుతావు. ఏ రోజైతే దేవుడు నిన్ను వదిలేయాలి అని అనుకుంటే భూమి మీద నువ్వు ఉండడం అవసరం ఆయనకు. అంతేనా? వాస్తవం కదా, నేనే చెప్పండి. ఇప్పుడు నేనే ఉన్నాను. దేవుడు నన్ను ఏర్పరచుకున్న తర్వాత దేవుని కొరకు నేను బతకకపోతే, దేవుని సమయం కొరకు ఎదురు చూడకపోతే, దేవుని వలసిన ఆశీర్వాదం కొరకు నేను వెయిట్ చేయకపోతే, దేవుడు ఏదైతే నన్ను చెయ్యాలనుకున్నది అది వేచి ఉండకుండా నేను జీవిస్తే ఇక నేను ఎందుకు భూమి మీద? అంతేనా కదా? ఇక్కడే పడిపోతాం. ఈరోజు మన జీవితంలో కష్టాలు లేవు అంటే కనుక సాకానికి ఉత్పన్నమైన నిన్ను నువ్వు సమర్పించుకున్నావు అని అర్థం. నువ్వు ఓడిపోయినావు అని అర్థం. నీకు నువ్వే ఏం చేసినావు తెలుసా? ఒప్పందం కుదిరించుకున్నావు అని అర్థం. క్రైస్తవుడైనందుకు క్రైస్తవుడు బాధలు శ్రమలు అనుభవించాలి అని ఫుల్ స్టాప్ పెట్టాడు. కామ పెట్టాలి కంటిన్యూ అనుభవించాల్సిందే అని పౌలు భక్తులు చెప్తున్న మాట. ఈరోజు మనం అనుభవిస్తున్నామా? అనుభవించగలుగుతున్నామా? ఆ కష్టం నుంచి సొల్యూషన్ మనం మనమే చూసుకుంటాం, కానీ దేవుని కొద్దిగా అందుకే మనం ముందు మాట్లాడి ప్రాబ్లం. క్రైస్తవుడు దేవుడు నమ్ముకున్నవాడు, క్రైస్తవుడు యేసు నమ్ముకున్నవాడు, క్రైస్తవుడిని నమ్ముకున్న వాడే యేసుని అంగీకరించిన వాడు. ఇవన్నీ అంగీకరించకుండా, ఆయన నమ్మకుండా, ఆయనలో లేకుండా నాకు ఆశీర్వాదాలు కావాలి, నా కుటుంబం సమస్యలు పోవాలి, నాకు ఇవి పోవాలి అవి పోవాలంటే ఎందుకు ఇస్తాడు దేవుడు? మీరే ఆలోచించుకోండి ఒకసారి. అవునా? అవునా కదా? ఈరోజు దేవుడు మీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. సూటిగా అండి, చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. మనకు వచ్చే సమయము, మాకు వచ్చే సమయము మనం ఎంత దేవుని కొరకు ఉపయోగించుకుంటున్నాము. మనకు మనమే ఫిలాసఫీ తయారైపోతున్నాం, మనకు మనమే క్రమబద్ధంగా వెళ్తాలని చూస్తాము, మన క్రమంలో మనం దేవుణ్ణి కనిపిస్తాం.
చూస్తున్నాం అంటే మన క్రమములు ఎక్కువైపోయినాయి, దేవుడు తక్కువైపోయాడు. దేవుని క్రమం వాడతలేము, మన క్రమం వాడుతున్నాము. మన క్రమం ఉన్నంత రోజు దేవుడు కనపడాడు. దేవుడే క్రమంలో నడిపించినప్పుడు దేవుడు ఎవరు మనకు కనిపిస్తాము. ఆ క్రమాన్ని వదులుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనకి ప్రభు కలిగిన ప్రతి వాడు పర్లోక రాజ్యానికి చేరడు 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 చేరడు. ఎవరు చేరుతారు? నా చిత్తం నెరవేర్చిన వాడు. ఆయన చిత్తం ఎవరైనా నెరవేరుస్తున్నారా? ఆయన చిత్తంలో అసలు మనం ఉన్నామా? ఆయన చిత్తంలో మనం ఉన్నామా? దేవుని కొరకు మనం ఉన్నామా? నా పిల్లలు నా మాట వింటేనే పిల్లలు అంటారు. నా మాట వినకుండా ఏం చేస్తారు? ఇక కాదు అని అంట. అంతేనా కదా? ఎవరా చూస్తున్నాను తీరదు. ఎంతవరకు లాలించినట్టు, పాలించినట్టు, ప్రేమించినట్టు, దండించినప్పుడు, తిట్టినప్పుడు, కొట్టినప్పుడు నా పిల్లలు అప్పుడు సెట్ అయిపోవాలి. అప్పుడు కూడా సెట్ కానప్పుడు ఏం చేస్తాం? నా దేవుడు కూడా అంటున్నాడు, దేవుడు కూడా మీతో నాకు అదే అంటున్నాడు. ఇంకొక నా చిత్తం నెరవేరుస్తున్నాడు. పౌలు గారు పేరు పేదలు నన్ను ప్రేమిస్తున్నావు అని అంటారు. పేదలు ఏమంటా ప్రేమిస్తున్నాను కానీ అవునా? అయితే నేనేం చేయాలి? నా గొర్రెలను ఓకే అన్నాడు. రెండోసారి మళ్ళీ అంటే పెద్దలు నేను ప్రేమిస్తున్నావు అన్నాడు. అనే కానీ ఏం ప్రభా నీకు తెలీదా అని అంటాడు. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్నారా? కొంచెం తొందరగా మనం తొందరగా తీసుకొచ్చేస్తాం. దేవుడు అంటే ప్రార్థన చేయ మాకు తెలీదా? నువ్వు మాకు చెప్పాలా? అమ్మాయి ఇంట్లో కష్టాలు నేను ప్రార్థన చేస్తున్నా, మేమో మస్తు చేస్తాం, నేను ప్రార్థన చెప్పకండి. దొంగని బుద్ధి, ఏ రోజు బుద్ధి నీవి, ఏ రోజు బుద్ధి అర్థమైందా? కష్టాలు నేను ప్రార్థన చేస్తున్నా, సరే ప్రార్థన చేస్తున్నావు అంటాం అనం. అమ్మ ఆయన తగ్గించుకుంటే ఎట్లా? ఆయన ఎక్కువ ఇప్పుడు ఆత్మలో ఆయన ఏమనుకుంటాం కదా, ఈ ఆత్మలు కూడా బయటికి నేను ప్రార్థన ప్రార్థన చేసి కూడా తగ్గకూడదు. వీడు ఎందుకంత ప్రార్థన పడుతుంది? వీటితో ప్రార్థన చేస్తాం. ఒకడు పాట పాడితే వీడి పాడు వీడు తట్టుకోడు, ఒకడు వాక్యం వింటే వాడు తట్టుకోడు, ఒకడు బాగా సేవలో బాగా ఖర్చు చేస్తున్నాడు అంటే కనుక వాళ్ళు చూసి వీడు తట్టుకోరు. ఎట్లయిపోయింది అంటే కనుక ఎక్కడ పోయినా తట్టుకోలేని బుద్ధిలో ఉన్నాయి. కానీ సమర్థించి అక్కడ దానికి వాళ్ళు ప్రోత్సహించే బుద్ధులు మాత్రం మనకు లేవు. ఒక మంచి పని చేయడానికి మీకు మంచి పని చేయడానికి చేత కాకపోతే చేయకండి, కనీసం తప్పు పని మాత్రం చేయండి. నా మందను మోయడానికి పేతుడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పని విసుక్కుంటాడు. ఈరోజు మనం కాస్తున్నాం మందం. దేవుడు చెప్పిన ఎన్నో ప్రణాళికలు ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయండి. మనం ఏదైనా చేయగలుగుతున్నాం చేస్తాం. ఎప్పుడు మనదే 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 మనదే. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, మనందరికీ వాడేది ఎప్పుడు ముగిస్తానని కూడా వీడు ఎప్పుడు పనిచేస్తానని కూడా అబ్బో ఇది చాలాసేపు మాట్లాడించినది. మాకు నడుములు వస్తున్నాయి, కడుపులు వస్తున్నాయి, ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది కదా. పౌలు గారు ఒకటే సువార్త నాలుగు వారాలు ఒకటి, ఒకటే మాట నాలుగు వారాలు ఒకటి, ఒకటే మాట ఊరో మరే వీడు అయ్యా అదే వాక్యం చెప్పండి అయ్యా అన్నారు. ఆయనకి ఎవరికి? పౌలు గారికి. అంటే నువ్వు ఆ రోజు ఏం ప్రకటించినావో ఇక్కడ అదే ప్రకటించారు. మన దగ్గర ఈరోజు రోజుకి ఒక టైటిల్ కావాలి మనకి. ఈ వాక్యం చెప్పి నెక్స్ట్ టైం చెప్పినా వినేశాన్ని గోడుపడి నేను ఊరికే వాక్యాలు వినను చెప్పింది అన్నాడు. ఆలోచించుకోండి మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో. దేవుని ఉగ్రత అంతే స్పీడ్ మీద వస్తుంది. మీరు అర్థం చేసుకో, మీరు అర్థం చేసుకోరు కానీ ఆయన ఎంత ఫాస్ట్ ఉంటాడు కదా ఉగ్రత చూపెట్టడానికి. కేవలం చెప్తున్నావు కదా, నువ్వు ఒక్కసారి తుడి గురించి నువ్వు తెలుసుకోవచ్చు. ఆయన కోపం ఎలా ఉంటుంది? మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చి ఏడుస్తాను, ఇల్లు నా కుటుంబంలో నాకు బాగా రోగాలు ఉన్నాయి, నాకు యాక్సిడెంట్ అయినాయి, నాకు కథ అయినాయి, నాకు ఇది అయింది, నాకు ఎందుకైంది కదా, ఎందుకైంది మళ్ళా ఈ వారంలో చేయాల్సిన పని చేయలేదు కాబట్టి. దేవుడు ఎందుకు దేని నిమిత్తం నేను వాడుకుంటున్నాడు దేవుడు అది అర్థం చేసుకోలేదు అనుకో, దేని పలికిన మళ్ళీ నీకు ఏది ఇచ్చినాడు దేవుడు ఆ దేవుడు కొరకు వాటికి ప్రయత్నిస్తాను. ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నాను నిజమే మాట. నేను యాక్చువల్గా నేను చెప్పాల్సింది ఒక పదం ఉండే, కానీ స్టార్టింగ్లో మీరు చెప్పిన ఒక మాట ఉండే క్రైస్తవులు అంటే ఎవరు అని తెలియదు చూడండి. అందుకే ఇంత పెద్ద కథ ఇక్కడ, లేకపోతే నేను టాపిక్ అయిందే వేరే, ప్రిపేర్ అయిందే వేరే, చెప్పాల్సింది అనుకునేదే వేరే. నాకు దేవుడు అంటే క్రైస్తవులు ఎందుకు ఫాలో అవుతున్నారని కూడా మీరు 20 సంవత్సరాల నుంచి చదువుకొస్తున్నారు. క్రైస్తవులు ఎందుకు
ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పాదాలకు మేము ఎందుకున్నామో మాకే తెలియదు ప్రభా. నేను ఎందుకు నమ్ముకుంటున్నావు మాకు తెలియదు ప్రభా. కేవలం ఆదివారం వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఆశీర్వాదాలు తీసుకుంటాం, ఇక్కడ వరకే ఉంది ప్రభు మా జీవితం. మేము ఎందుకు నిన్ను నమ్ముతున్నామో కూడా మనకు తెలియని స్థితిలో మేము ఉన్నాం ప్రభా. తండ్రి సాతాను తండ్రి తండ్రి ప్రభా తండ్రి వీధి మీద పడిన విత్తనం లాగా మమ్మల్ని పడేస్తున్నాడు ప్రభా తండ్రి. అది ఎదుగుతా కొద్దే తండ్రి చచ్చిపోతుంది ప్రభా. నేనా మేము ముళ్ళ కంపలు పడిపోతున్నాం మేము ప్రభా. తండ్రి మంచి నేల ప్రభా మాకు దయచేయి ప్రభా. తండ్రి మంచి వాక్యాలు మాకు దయచేయి ప్రభా. తండ్రి మంచి సహవాసం మాకు దయచేయి ప్రభా. తండ్రి మంచి ప్రభుత్వని మాకు ప్రభు బోధించే వాళ్ళు దయచేయి ప్రభా. మంచిగా ప్రభుత్వని మా కొరకు ఆలోచించే వాళ్ళు మాకు దయచేయి ప్రభా. ఎంతయా మేము ఎంత బోధించినా లేకపోతే వేస్ట్ ప్రభా మా జీవితం. మేము ఎంత బల్ల బుద్ధి చెప్పినా ప్రభా మా హృదయంలో నువ్వు లేకపోతే ప్రభా మా పునాదినైనా ఇసుక మీద కట్టిన పునాది లాంటిదే ప్రభా. తండ్రి మా హృదయాన్ని ప్రభా ఈ బండ లాంటి హృదయాన్ని మాంసంగా మార్చు. దీనికి ఉన్న ప్రభా ఇది తండ్రి ఏదైతే ప్రభా రాతిగా మారుతుందో దాన్ని పగలగొట్టు ప్రభా. వండి హృదయాలు ప్రభా తండ్రి నీ సన్నిధులు పనికిరాదు ప్రభా. తగ్గించుకునేవాడు తగ్గించుకునే జీవితం ఉన్నవాడు ప్రేమతో ఉన్నవాడు నా దగ్గరకు వస్తాడని చెప్తున్నావు ప్రభా. ఏసయ్యా మా హృదయాన్ని ప్రభా తల్లి విరగొట్టు ప్రభా. బద్దలు కొట్టు ప్రభా. తల్లి మేము ఏ హోదాలో తల్లి ఏ ఆలోచనలో మేము ఉన్నామో మాకు తెలియదు ప్రభా. కానీ మంటి ఆలోచనలు ఉన్నాయి ప్రభా. మంటి ఆలోచనలు పెట్టుకొనే నిన్ను నమ్ముతున్నామని తల్లి ఒక అబద్ధమైన జీవితం జీవిస్తున్నాం ప్రభా. నొంగని తత్వం మనలో ఉంది ప్రభా. అంగీకరించిన తత్వం మనకు లేదు ప్రభా. ఏసయ్యా మాకు సహాయం చేయ ప్రభా. మాలో ఉన్న తండ్రి మూర్ఖత్వాన్ని మూఢత్వాన్ని ప్రభావం విరగొట్టమని ప్రార్థన చేస్తాం. ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.